last week we dwelt on the first three verses of this chapter 4. గత వారం ఈ యాకోబు 4వ అధ్యాయంలో నుంచి మొదటి 3 వచనాలను మనం ధ్యానించుకున్నాం. Today we shall be meditating only on one verse, that is verse 4 of this chapter. ఈ రోజున ఈ అధ్యాయంలో నుంచి ఒకే ఒక వచనం అనగా 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. As I said earlier, this chapter has to do with the different facets of our Christian life. నేను ఇంతకు ముందుగానే మీకు తెలియజేసినట్లుగా ఈ అధ్యాయము మన క్రైస్తవ జీవితంలోని వేరువేరు అంశాలకి చెందిన అధ్యాయంగా ఉంటుంది. We are studying this chapter under the heading Submit with a Contrite Heart. ఈ అధ్యాయాన్ని విరిగి నలిగిన మనసుతో దేవునికి లోబరుచుకోండి అనే శీర్షిక పెట్టి మనం ధ్యానించుకుంటున్నాం. Because we know this in a contrite heart that the Lord desires to make his dwelling. ఎందుకు అనంటే విరిగి నలిగిన మనస్సుని దేవుడు తన నివాసంగా చేసుకుంటున్నాడు. We have divided this chapter into five sections which deals with the different attitudes of a Christian. ఈ అధ్యాయాన్ని క్రైస్తవుని జీవితంలో ఐదు అంశాలని లేదా ఐదు భాగాలుగా మనం విభజించుకున్నాం. Last week we have dwelt on the first three verses talking about the dissatisfied life of a believer. గత వారం మొదటి 3 వచనాలని మనం ధ్యానించుకున్నాం. అందులో విశ్వాసి అసంతృప్తిగా ఉండటానికి కారణాలని మనం చూసుకున్నాం. And we have investigated the reasons to be improper and insufficient praying. అయితే దానికి కారణాలు మనం ఆలోచన చేసి సరైన రీతిలో తగినంత ప్రార్థించకపోవటమే దానికి కారణం అని చెప్పుకున్నాం. The second section deals with believers' friendship. రెండవ భాగం విశ్వాసి యొక్క స్నేహాన్ని గురించి మనకి తెలియజేస్తుంది. Or in other words, it talks about the separated life of a believer. మరో మాటలో చెప్పాలి అనంటే అది విశ్వాసి యొక్క ప్రత్యేకించుకున్న జీవితాన్ని తెలియజేస్తుంది. The next six verses takes us to the third section, that is verses from 5 to 10, which deals with a believer's downfall. If there is no humility, if there is pride in him, it leads to his downfall. ఆ తర్వాత ఉన్న 6 వచనాలు అంటే 5 నుంచి 10 వరకు ఉన్న మాటలు మనం చూస్తే దీనత్వము తగ్గింపు లేకపోతే విశ్వాసి పతనమవుతాడు అనేది చూస్తాం. The fourth section consisting of two verses 7 and 12 deals with a believer's life when he is critical of others. అయితే 4వ భాగముగా 11 12 వచనాలలో చూస్తే విశ్వాసి వేరే వాళ్ళని విమర్శించటం అనే అంశాన్ని మనం చూస్తాం. And the final five verses from verses 13 to 17 deals with a believer's lifestyle, that is he has to be tuned in God's will. ఆ తర్వాత 13 నుంచి 17 వరకు ఉన్న చివరి 5 వచనాలలో చూస్తే విశ్వాసి యొక్క జీవన శైలి ఏ రీతిగా అది దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలో ఆ విషయాన్ని మనం చూస్తాం. టుడే వి షల్ లిమిట్ అవర్ మెడిటేషన్ ఓన్లీ టు వన్ వర్స్, దట్ ఇస్ వర్స్ 4. ఈ రోజున మన ధ్యానాన్ని ఒకే ఒక వచనం అనగా 4వ వచనానికి మనం పరిమితి చేసుకుందాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగూరునో వాడు దేవునికి శత్రువగును. It's a very strong statement made by the apostle James, which means we should take this verse very very seriously. అపొస్తలైన యాకోబు చాలా ఖండితముగా ఆయన తీవ్రమైన భాషతో ఈ మాట చెప్తున్నారు కాబట్టి దీన్ని తీవ్రమైనదిగానే మనం పరిగణించాలి. If you are having friendship with the world, we are called an adulteress. మనం ఈ లోకముతో స్నేహం చేసే వారంగా ఉంటే వ్యభిచారులు అని పిలువబడుతున్నాం. Who is an adulteress? A wife who leaves her husband and goes to live with another person. వ్యభిచారిణి ఎవరు అని ఆలోచన చేస్తే తన భర్తను వదిలి వేరే వ్యక్తితో జీవించడానికి వెళ్ళే స్త్రీగా చెప్పుకోవచ్చు. According to Romans chapter 7 and verse 4, we are joined to Christ. రోమా 7:4 ఆధారంగా క్రీస్తుతో మనం జత చేయబడ్డాం. And therefore, if we have loved this world, we are the word adulteress is a very befitting word applicable to us. అయితే దాన్ని మర్చిపోయి మనం ఈ లోకముతో స్నేహం చేస్తే వ్యభిచారులు అనే ఒక తీవ్రమైన పదజాలం మన మీద వాడబడుతుంది. In the book of Hosea, the prophetess wife, that is Gomer, leaves Hosea and goes into adultery. అయితే హోషేయ గ్రంథంలో ప్రవక్త భార్య అయిన గోమేరు తనని వదిలేసి వ్యభిచారిణిగా అవుతుంది.
And God was using this very prophet to be an object lesson to the people of Israel. అయితే ఆ ప్రవక్తని ఒక పాఠముగా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాడారు. They left the living God, practiced idolatry, and thereby invoked the punishment of God. జీవము కలిగిన దేవుణ్ణి వదిలేసి విగ్రహాలతో వ్యభిచారం చేసి దేవుని యొక్క శిక్షని వాళ్ళు కొని తెచ్చుకున్నారు. In Hosea we see God is vehemently trying to get back his people back to him. అయితే హోషేయ గ్రంథంలో చూస్తే తన ప్రజల్ని తిరిగి తన దగ్గరికి చేర్చుకోవాలి అని దేవుడు ఎంతో ప్రయత్నం చేయటం మనం చూస్తాం. Even that in the days of the judges, the Israelites did the same thing. They practiced idolatry and God punished them. తన న్యాయాధిపతుల దినాలలో కూడా వీళ్ళు విగ్రహారాధన చేసిన వారై దేవుని శిక్షకి పాత్రులయ్యారు. And one of the very sad verses is found in Judges chapter 2 verse 15. In Telugu it says, యెహో వారికి శత్రువాయను. God became an enemy to them. ఒక విచారకరమైన మాట న్యాయాధిపతులు 2:15 మనం చూస్తాం. దేవుడే ఇశ్రాయేలులకు శత్రువాయను అనే మాట మనం అక్కడ చూస్తాం. What a tragedy it will be for God's children if God turns out to be our enemy. అయితే దేవుని బిడ్డలకి దేవుడే శత్రువు అయితే అది ఎంత బాధాకరంగా ఉంటుందో అనేది మనం ఆలోచన చేయాలి. Right from the start it was God's desire that we should live a separated life. ప్రారంభం నుంచి దేవుని ఆశ ఏంటంటే మనము వేరు పరచబడిన ప్రత్యేకమైన జీవితాలు జీవించాలి అనేదే. As I was reading my daily portion, one verse from Exodus chapter 11 and verse 7, it really struck me. నేను నా అనుదిన వాక్య ధ్యానంలో నిర్గమకాండం 11:7 వచనాన్ని చదువుతున్నప్పుడు అది నన్ను ఎంతగానో తాకింది. This verse says the Lord makes a distinction between Egypt and Israel. ఈ వచనంలో యెహోవా ఐగుప్తులను ఇశ్రాయేలులను వేరుపరచును అనే మాట చూస్తాం. Egypt we know is synonymous with the world and Israel is synonymous with God's children. అయితే మనకి తెలిసిన రీతిగా ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంటుంది, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలకి క్రైస్తవులకి సాదృశ్యంగా ఉంటున్నారు. Even in the book of Isaiah we see God exhorting his people not to resort or not to go to Egypt. అయితే యెషయా గ్రంథంలో కూడా ప్రభువు తన బిడ్డల్ని హెచ్చరిస్తూ ఐగుప్తుకు తిరిగి వెళ్ళొద్దు అనే మాటని పాడతారు. He wants them not to take the help of Egypt. అలానే ఐగుప్తు సహాయం మీరు కోరొద్దు అని వాళ్ళకి చెప్తారు. Whose friendship we value is the most is of prime importance to God. అయితే మనం ఎవరి స్నేహాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం అనేది దేవునికి ఎంతో ప్రాముఖ్యమైన అంశంగా అది ఉంటుంది. One of the best examples of extreme friendship is that of Abraham and Lot. అయితే ఒక విపరీతమైన స్నేహానికి ఒక ఉదాహరణ అబ్రహాము లోతులలో మనం చూస్తాం. Abraham was a friend of God whereas Lot was a friend of the world. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉంటే లోతు లోకానికి స్నేహితుడిగా ఉంటున్నాడు. As we know the a boat or a ship is meant to be in the waters and only then it becomes a worthwhile and useful vessel. అయితే ఒక ఓడ గానివ్వండి నావ గానివ్వండి నీటిలో నీటి మీద ఉన్నప్పుడే అది ఉపయోగకరమైన వాహనంగా అది ఉంటుంది. But once the water enters into the boat of the ship it is a disaster and a tragedy. అయితే ఎప్పుడైతే నీరు ఆ నావలోకి చేరుతుందో అది విషాదంతో ముగిసేదిగా అది ఉంటుంది. Similarly, God has placed the church in the world. That's his eternal purpose. అదే రీతిగా దేవుడు సంఘాన్ని తన నిత్య ప్రణాళికను బట్టి లోకములో ఉంచారు. But God resents strongly if the world is in the church. అయితే అటువంటి సంఘములోకి లోకం వచ్చింది అని అంటే ఆ దేవుడు దాన్ని ఎంతగానో ద్వేషించే వారుగా ఉంటారు. If worldliness comes into our life, we make a shipwreck of our faith. That's what the word of God says. వాక్యం ఏమని చెప్తుంది అనంటే లోకము సంఘములోకి ప్రవేశిస్తే ఓడబ్రద్దలైన స్థితిలో మన జీవితాలు ఉంటాయి అని చెప్తుంది. The first century believers a very classic and good example of the church influencing the world and not otherwise. అంటే మొదటి శతాబ్దం విశ్వాసుల్ని చూస్తే వాళ్ళు లోకాన్ని ప్రభావితం చేశారు కానీ లోక ప్రభావం వాళ్ళ మీద పడలేదు. Because in one of the great verses in Acts chapter 17 and verse 6 it says the people who have turned the world upside down have come here also. అయితే ఒక మంచి ఆదరణకరమైన చక్కని మాట
అపొస్తల కార్యాలు 17:6లో ఏం చెప్పబడింది అంటే లోకమును తలక్రిందు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చిన్నారు అని చెప్పబడింది. Thirdly, or the first century believers influenced the world through their life and through their preaching. మొదటి శతాబ్దపు విశ్వాసులు వారి యొక్క జీవితాల ద్వారా వాళ్ళ యొక్క బోధనల ద్వారా లోకాన్ని ప్రభావితం చేశారు. But the tragedy of the sad state of the church today is the influence in the church. అయితే ఈ రోజున క్రైస్తవ్యం లేదా సంఘానికి ఉన్న విచారకరమైన స్థితి ఏంటి అని అంటే లోకము సంఘాన్ని ప్రభావితం చేసేదిగా ఉంటుంది. The world is influencing our Christian life. లోకము మన క్రైస్తవ జీవితాలని ప్రభావితం చేస్తుంది. In John chapter 5 and verse 19, the word of God says, the whole world lies in the power of the evil one, that is Satan. అయితే యోహాను 5:19లో చూస్తే లోకమంతటా దుష్టుని చేతిలో లేదా సాతాను చేతిలో ఉంటుంది అనే మాట చూస్తాం. According to 1 John chapter 2 verse 15, once we love the world, we must understand, we lose our father's love. అలానే మొదటి యోహాను 2:15లో కూడా మనం చూస్తే ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమని మనం అర్థం చేసుకోలేము, దానికి దూరం అవుతాం అని చూస్తాం. Now, having understood what a tragedy it is to love the world, we'll just investigate and from two examples, one in the Old Testament and one in the New Testament. అయితే లోకాన్ని ప్రేమించటం ఎంత విచారకరమైనది అనేది మనం అర్థం చేసుకున్న వారమై రెండు ఉదాహరణలు మనం చూద్దాం. ఒకటి పాత నిబంధన నుంచి, మరోది క్రొత్త నిబంధన నుంచి. We'll find out reasons what causes us to love this world and become an enemy of God. అయితే ముందుగా మనం లోకాన్ని ప్రేమించినట్లుగా చేసేదేంటి, ఆ కారణాలు ఏంటి, అలానే దేవునికి శత్రువులుగా అది ఎలా చేస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ విల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్ హూ ట్రావెల్డ్ ఇన్ ద విల్డర్నెస్. ముందుగా అరణ్యములో ప్రయాణం చేసిన ఇజ్రాయేలీయులను మనం చూస్తే సామ్ 106 అండ్ 107 దే ఆర్ హిస్టారికల్ సామ్స్ అండ్ దే ట్రేస్ ద లైఫ్ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్ ఇన్ ద విల్డర్నెస్. అయితే 106వ కీర్తన 107వ కీర్తన చూస్తే అవి చరిత్రని తెలియజేసే కీర్తనలుగా ఉంటూ ఇస్రాయేలీల ప్రయాణాలని లేదా వాళ్ళ యాత్రల్ని అవి గ్రంథస్థం చేశాయి. Now you turn your Bibles to Psalm 106 verses 12 to 15. 106వ కీర్తన 12 నుంచి 15 వరకు ఉన్న మాటలు మనం ఒకసారి గమనిస్తే, I have broken this four verses into convenient phrases. ఈ 4 వచనాలని 4 మాటలు నేను వాటికి పెట్టడం జరిగింది. So pay very good attention to these phrases. అయితే నేను చెప్పే మాటలు జాగ్రత్తగా గమనించండి. Number 1, they believed his words, they sang his praise. మొదటిది, ఆయన మాటలు నమ్మారు, ఆయన కీర్తిని గానం చేశారు. This is the highest point of their Christian life. వాళ్ళ జీవితంలో లేదా క్రైస్తవ జీవితంలో ఒక శిఖరాగ్రానికి చేరిన అనుభవంగా ఈ మాట ఉంటుంది. They exhibited faith, that was demonstrated in worship. అయితే విశ్వాసాన్ని కనపరిచారు, ఆ విశ్వాసము వాళ్ళ ఆరాధనకి వాళ్ళని ప్రోత్సహించిందిగా కూడా ఉంటుంది. In Telugu, in 2 short sentences, it is said they గానము చేసిరి, they sang the praises. తెలుగులో చక్కగా ఆయన కీర్తిని గానం చేశారు అని ఉంటుంది. And secondly, రెండవదిగా మనం చూస్తే, they quickly forgot his works. వెంటనే ఆయన కార్యాలని మర్చిపోయారు. They lost touch with God. అంటే దేవునితో సంబంధాన్ని వాళ్ళు కోల్పోయారు. And thirdly, they did not wait for his counsel. తర్వాత 3వది, ఆయన ఆలోచన కొరకు ఎదురు చూడలేదు. Ephesians chapter 2 and verse 2 says, walking according to the course of this world. తర్వాత Ephesians 2:2లో చెప్పినట్లుగా ఈ లోక మర్యాదను చొప్పున నడుచుకోవటం. What is their fourth step? తర్వాత 4వ అడుగు లేదా 4వ మెట్టు ఏంటి వీళ్ళ జీవితంలో? They craved intensively in the wilderness. అరణ్యములో వారు బహుగా ఆశించారు అని చెప్పబడింది. They were filled with lust, they were filled with greed. అయితే కోరికలతో, లోభముతో, దురాశతో వాళ్ళు నిండుకున్నారు. And the fifth downgradation step was they tempted God in the desert. తర్వాత 5వ పతనపు మెట్టు ఏంటంటే ఎడారిలో వాళ్ళు దేవుని శోధించారు. What was the result? What was the consequence? He gave them their request, but sent a wasting disease among them. దాని పర్యవసానం లేదా వాళ్ళు పొందుకున్న ఫలితం ఏంటి అని అంటే, వారు కోరింది ఆయన వారికి ఇచ్చెను,
ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. యు జస్ట్ అబ్జర్వ్ దేర్ ద స్టెప్స్ ఆఫ్ దేర్ డౌన్ గ్రేడేషన్ ఇట్ గోస్ లైక్ దిస్. అయితే వాళ్ళ పతనపు మెట్లని మనం గమనిస్తే అది ఈ రీతిగా ఉంటుంది. గానము చేసిరి మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకునకపోయిరి, దెన్ బహుగా ఆశించిరి, దేవుని శోధించిరి, తర్వాత ద ఫైనల్ కాన్సిక్వెన్సెస్ భ్రష్టులైపోయి వాళ్ళ జీవితాలలో ఆ రీతిగా పతనమై వాళ్ళు పడిపోయారు. గాడ్ బికేమ్ ఎన్ ఎనిమీ టు దెమ్ బికాజ్ ఆఫ్ దిస్ థింగ్స్ దే ఎగ్జిబిటెడ్ ఇన్ దర్ లైఫ్. ఆ రీతిగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కనపరిచిన సంగతులను బట్టి దేవుడు వారికి శత్రువు అయ్యాడు. నౌ వి షల్ సమరైజ్ దిస్ ఫ్యూ వర్సెస్ అండ్ స్క్వీజ్ అవుట్ త్రీ ఇంపార్టెంట్ రీజన్స్. దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు us. అయితే ఈ వచనాలని వడకట్టి మూడు ప్రాముఖ్యమైన కారణాలు ఇందులో నుంచి తీసుకుంటే అవి ఈ రీతిగా ఉంటున్నాయి. We should be careful about these three things. ఈ మూడు వాటి విషయమై మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Number one, they crave for fleshly things filled with greed. మొదటిది వాళ్ళు శరీర సంబంధమైనవి ఆశించారు, దురాశతో నిండుకున్నారు అనేది. There are frequent oft repeated questions what shall we eat, what shall we drink. అయితే వాళ్ళు పదే పదే కోరుకున్నవి లేదా మాట్లాడిన సంగతులు ఏంటంటే ఏమి తిందాం, ఏమి త్రాగుదాం అనేసి. We had all these good things in Egypt. ఈ శ్రేష్టమైనవన్నీ మాకు ఐగుప్తులో ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చారు. What does the word of God say in Matthew chapter 6 and verse 33? Seek ye the kingdom of God and his righteousness and all these things shall be added unto you. మత్తయి 6:33 మనకి ఏం చెప్తుంది? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును అని చూస్తాం. సో ఫ్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ మెటీరియలిస్టిక్ పీపుల్. లోకముతో స్నేహం చేసేవారు ఎవరు అని అంటే భౌతికమైన వాటిని ఇష్టపడేవారు. And second reason we find from this verses is they were always filled with grumbling and complaining. తర్వాత రెండవ కారణం ఏంటంటే సన్నుగులతో ఫిర్యాదులతో నిండుకున్న వారుగా వాళ్ళు ఉండటం. Ungrateful people. అలానే కృతజ్ఞత లేని వారుగా ఉండటం. And the third reason is they were faithless people. తర్వాత మూడవ కారణం ఏంటంటే విశ్వాసం లేని వారుగా ఉంటున్నారు వాళ్ళు. They never exhibited any faith, they never exhibited any patience. In spite of so many promises given by God and even in spite of so many miracles done by God. అనేక వాగ్దానాలు ఇచ్చి అనేక మహత్కార్యాలు వాళ్ళ మధ్యలో చేసినా కానీ ఆ విశ్వాసము లేకపోవటం, సహనము ఓర్పు లేకపోవటం అనేది మరొక కారణం. Seeing God's miracles, it should have installed some good faith and trust in the eternal God. ఆ మహత్కార్యాలు చూసిన వాళ్ళు ఆ మహాదేవుని విశ్వసించాల్సి ఉండింది. Friends of the world lose the intimacy with God. అయితే ఎవరైతే లోకముతో స్నేహం చేస్తున్నారో దేవునితో వాళ్ళు సాన్నిహిత్యాన్ని కోల్పోతారు. In Hebrews chapter 6 and verse 12 there is one good verse which says through faith and patience we inherit God's promises. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:12 మనసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుంటాము అని చూస్తాం. You must be asking, so what? If we get promises, so what? అయితే వాగ్దానాలు వస్తే మాకు ఒరిగేది ఏంటి అని మీరు ప్రశ్నించవచ్చు. Because in Hebrews chapter 7 and verse 6 we says through promises we get God's blessings. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:6 వాగ్దానములు చేత ఆశీర్వాదాలు మనం పొందుతాం అని చెప్పబడింది. In that verse it says Melchizedek took a tenth from Abraham and blessed the one who had the promises. 7:6 మెల్కీసెదెకు అబ్రహామును వద్ద పదియ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించను అనే మాట చూస్తాం. We know Abraham was given many promises by God. అబ్రహాముకి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. Likewise God has also given us many promises. అలానే మనకి కూడా అనేక వాగ్దానాలు దేవుడు ఇచ్చారు. When you read a Bible you come across a promise. బైబిల్ చదివినప్పుడు మనకి వాగ్దానాలు తారసపడతాయి. When you get that promise you make it your own, make it your personal one, pray over it. అయితే ఆ వాగ్దానాన్ని మనం చేజిక్కించుకొని మన వాగ్దానముగా చేసుకొని దానిని చేపట్టి మనం ప్రార్థించాలి. When you come to a decision making instance in your life ask God, give me a promise. అది ఏదైనా తీర్మానం చేసుకోవాల్సిన, నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుణ్ణి నాకు ఒక వాగ్దానం ఇవ్వు అని అడగాలి. And then only go ahead in making that decision.
అయితే అలా చేసిన వారమై ఆ నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. దిస్ ఇస్ అ వెరీ గుడ్ వే ఆఫ్ లివింగ్ అవుట్ అవర్ క్రిస్టియన్ లైఫ్. అయితే క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఒక మార్గం ఇది, సరైన మార్గం ఇది. హావింగ్ స్టడీడ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, నౌ లెట్స్ కమ్ టు ద న్యూ టెస్టమెంట్. పాత నిబంధనలో ఉదాహరణ మనం చూసాం, ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న ఉదాహరణకు వద్దాం. We see Paul's grieving words in 2 Timothy chapter 4 and verse 10, which says they must love the present world and had gone to Thessalonica. 2 Timothy 4 10లో పౌలు గారు తన హృదయ వేదనని ఈ రీతిగా ఈ మాటల్లో చెప్పారు, దేమా యహోలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళెను అని రాశారు. Demas loving the world did not happen overnight. దేమా యహోలోకాన్ని స్నేహించటం అనేది ఏదో ఒక రోజులో జరిగిన సంఘటన అయితే కాదు. His attraction to the world did not happen in a moment. అయితే ఈ లోక ఆకర్షణ అనేది ఒక క్షణంలో అది అతన్ని దేవుణ్ణి వదిలేటట్లుగా చేయలేదు. Demas drifted little by little, and one fine day when he woke up, he found himself in the lap of Satan. అయితే దేమా కొంచెం కొంచెం దారుకుంటూ ఒక రోజున ఆయన లేచి చూసేసరికి సాతాను ఆ బంధకాల్లో ఆయన ఉన్నట్లుగా అతనికి అర్థమైంది. We shall see his progression of backsliding from 3 verses. అయితే ఆయన ఏ రీతిగా తన ఆత్మీయ జీవితంలో పతనం అయ్యాడు అనేది 3 వచనాలు మనం చూద్దాం. The first reference is in the 24th verse of Philemon. ఫిలమోనుకు రాసిన పత్రిక 24వ వచనంలో ఆ మొదటి ప్రస్తావన మనం చూస్తాం. We know Philemon was written in the year 60. ఈ ఫిలోమోను పత్రిక క్రీస్తు శకం 60లో రాయబడింది. పాల్ మెన్షనింగ్ మార్కస్, అరిస్టార్కస్, దేమాస్, లూకాస్ అండ్ హి సేస్ దే ఆర్ మై ఫెల్లో వర్కర్స్, ఫెల్లో లేబరర్స్. అయితే పౌలు మార్కు, అరిస్టార్కు, తర్వాత దేమాని వీళ్ళంతా నా జత పని వారు అని తెలియజేస్తారు. సో ఇన్ ఫిలమన్ వర్స్ 24 హీస్ అ వెరీ యాక్టివ్ వర్కర్. ఫిలోమోను 24లో మనం చూసినప్పుడు ఎంతో క్రియాశీలకమైన పనివాడుగా ఆయన కనబడతాడు. నెక్స్ట్ వీ కమ్ టు ద సెకండ్ రిఫరెన్స్, దట్ ఈస్ ఇన్ కొలొసియన్స్ చాప్టర్ 4 వర్స్ 14. ఆ తర్వాత రెండవ రిఫరెన్స్కి వస్తే కొలసి 4:14కి మనం వచ్చినట్లయితే హీ జస్ట్ మెన్షన్డ్ యాస్ దేమాస్ అలాంగ్ విత్ లూక్. అయితే ఆయన గురించి ఏమని చెప్పాడంటే లూకాతో పాటు దేమా అని వందనాలు చెప్తున్నాడు అనే ప్రస్తావన తెచ్చారు. So we know Colossians was written in the year 62. కొలసీలకు రాసిన పత్రిక క్రీస్తు శకం 62లో రాయబడింది. So within 2 years from Philemon was 24 and to Colossians chapter 4 was 14, within a span of 2 years from a active worker he has backslidden to a lukewarm Christian. అయితే కేవలం 2 సంవత్సరాల్లో ఫిలోమోను 24వ వచనం నుంచి కొలసి 4:14 వచ్చేసరికి క్రియాశీలకమైన పౌలు గారి జత పనివాడుగా ఉన్న ఈయన ఒక మామూలు నులివెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవుడిగా మారిపోయాడు. The third reference we already stated in 2 Timothy chapter 4 verse 10, Paul says Demas loved this present world and left me. అయితే 3వ వచనం ఇంతకు ముందు మనం చదువుకున్న వచనమే, 2 Timothy 4:10లో దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళెను అనే మాట చూసుకున్నాం. So what was his progression in his Christian life from an active worker to a lukewarm Christian now to a complete backslider? అయితే ఆయన యొక్క పతనాన్ని మనం చూస్తే క్రియాశీలకమైన జత పనివాడు అనిపించుకునే స్థితి నుంచి ఒక నులివెచ్చని స్థితిలోకి ఆ తర్వాత చివరికి పూర్తిగా జారిపోయి పడిపోయిన స్థితిలోకి వెళ్ళాడు. Now with the help of scriptures itself we shall try to investigate what caused Demas to come to this tragic situation. అయితే ఇప్పుడు లేఖనాలలో నుంచే ఈ దేమ ఇటువంటి విచారకరమైన స్థితికి రావడానికి కారణాలు ఏంటి అనేది ఆలోచన చేద్దాం. Number 1, he must have lost his appetite for God's word. మొట్టమొదటిది దేవుని వాక్యము కొరకైన ఆకలి ఈయన కోల్పోయి ఉండొచ్చు. That means he must have neglected the word of God, reading and meditating. అంటే దాని అర్థం ఏంటి అని అంటే దేవుని వాక్యాన్ని చదవటం, ధ్యానించటం అనే దాన్ని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. Now you must be asking me, brother, how can you come to this conclusion about Demas? అదే సోదరుడా, ఈ
ఆ నిర్ణయానికి డేమా విషయంలో మీరు ఎలా వచ్చారు అని నన్ను అడగొచ్చు. Again, I take the help of the scriptures. The first reference is from Psalm 119 and 116, where the writer of the psalm says, "Sustain me according to your word that I may live." Note 19, note 16, ne sahayanga tisukoni ekkada kirtanakarudu em antadante nenu bratukunatlu nee maata choppuna nannu aadukonumu anantadu. So in order to live, we must feed on the spiritual manna, that is the word. అయితే మనం జీవించాలి అని అంటే ఆత్మీయ మన్నా అయిన దేవుని వాక్యాన్ని మనం జీర్ణించుకునే వారంగా ఉండాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వర్సెస్ దట్ హెల్ప్స్ మీ టు కన్క్లూడ్ దట్ దేమాస్ మస్ట్ హావ్ లాస్ట్ హిస్ అపెటైట్ ఫర్ గాడ్స్ వర్డ్. అంటే ఈ వచనం ఆధారంగా దేమా దేవుని వాక్యము కొరకైన ఆకలి కోల్పోయాడు అని నాకు అనిపిస్తుంది. దేర్ ఇస్ వన్ మోర్ వర్స్ ఇన్ హిబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 1. అలానే మరో వచనం కూడా మనం చూస్తే హెబ్రీ 2:1లో మనం చూసినట్లయితే వేర్ ద రైటర్ సేస్ వి మస్ట్ పే మచ్ క్లోజర్ అటెన్షన్ టు వాట్ వి హావ్ హర్డ్ సో దట్ వి మే నాట్ డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ ఇట్. అక్కడ గ్రంథకర్త ఏమని చెప్తాడంటే మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి అందు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి అని రాశారు. వాట్ డిడ్ వి లెర్న్ దట్ దెన్ కమ్స్ టు హిబ్రూస్ చాప్టర్ 1. అయితే ఏం నేర్చుకున్నాం అనేది చూస్తే మొదటి అధ్యాయంలో హెబ్రీ 1లో ఆ సంగతులన్నీ మనం చూస్తాం. అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద బెటర్ వన్, హి ఇస్ ద ఎగ్జాల్టెడ్ వన్. యేసుక్రీస్తు ఎంతగా శ్రేష్టమైన వాడో, ఎంతగా హెచ్చించబడిన వాడో అనే సంగతిలో అక్కడ మనం చూస్తాం. నౌ దేర్ ఇస్ ద థర్డ్ వర్స్ విచ్ సపోర్ట్స్ అవర్ వ్యూ టు సే దట్ దేమా మస్ట్ హావ్ లాస్ట్ హిస్ అపెటైట్ ఫర్ గాడ్స్ వర్డ్. అయితే దేవుని వాక్యము కొరకైన ఆకలి దేమ కోల్పోయి ఉండొచ్చు అనే దాన్ని సమర్థించే మూడో వచనాన్ని మనం చూస్తే అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టాకింగ్ అబౌట్ ద పారబుల్ ఆఫ్ ద సోవర్ ఇన్ వర్స్ ఇన్ మాథ్యూ చాప్టర్ 13 అండ్ వర్స్ 22 హి సేస్ ద వరీ ఆఫ్ ద వరల్డ్ చోక్స్ ద వర్డ్. అయితే మత్తయి సువార్త 13:22లో ఆయన నేలల గురించిన ఉపమానాలు చెప్తూ ఈ ఇహలోకపు ఆశలు కోరికలు అవన్నీ కూడా దేవుని వాక్యాన్ని అణిచివేస్తాయి అనే మాట చూస్తాం. సో నంబర్ వన్ రీజన్ వి షుడ్ నెవర్ లూజ్ అవర్ అపెటైట్ ఫర్ గాడ్స్ వర్డ్. అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యము కొరకైన ఆకలి ఆసక్తిని మనం ఎప్పుడూ కోల్పోకూడదు. అదర్వైజ్ యు విల్ బికమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఎన్ ఎనిమీ టు గాడ్. ఒకవేళ అది మర్చిపోయామా, దేవుని వాక్యాన్ని ఆసక్తి కోల్పోయామా, లోకముతో స్నేహితులం అవుతాం, అలానే దేవునికి శత్రువులం అవుతాం. ద సెకండ్ రీజన్ ఫర్ దేమాస్ బ్లాక్ స్లైడింగ్ ఇస్ హి మస్ట్ హావ్ లాస్ట్ హిస్ అపెటైట్ ఫర్ గాడ్స్ వర్క్. తర్వాత దేమ జారిపోవటానికి పతనం అవటానికి రెండవ కారణం ఏమై ఉండొచ్చు అంటే దేవుని పనుల కొరకైన ఆసక్తిని ఆకలిని కోల్పోవటం. లూజింగ్ విజన్ ఆఫ్ గాడ్స్ పర్పస్ ఇన్ హిస్ లైఫ్. అంటే తన జీవితానికి దేవుని దర్శనం ఏముంది, దేవుని చిత్తం ఏముంది, దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయి అనే వాటిని మర్చిపోవటం. టేకింగ్ లైట్ ఆఫ్ ద కాలింగ్ విత్ విచ్ గాడ్ హస్ కాల్డ్ హిమ్. అయితే దేవుడు ఇచ్చిన పిలుపుని, ఆ పిలుపు యొక్క గొప్పతనాన్ని మర్చిపోవటం. ఇట్ వాస్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ దేమాస్ టు వర్క్ విత్ ద అపోస్టిల్ పౌల్. అపోస్టిలైన పౌలు గారితో జత పనివాడిగా పనిచేయటం అనేది దేమాకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతగా ఉంటుంది. ఇజ్ంట్ ఇట్ గ్రేట్ టు బి ఎ ఫెలో వర్కర్ విత్ పౌల్? పౌలుతో జత పనివాడు అనేది గొప్ప సంగతి కాదంటారా? వైల్ పాల్ కుడ్ సే ఇన్ యాక్ట్స్ చాప్టర్ 26 అండ్ వర్స్ 19 ఐ వాస్ నాట్ డిసోపీడియంట్ టు ద హెవెన్లీ విజన్, దిస్ వాస్ నాట్ ద కేస్ విత్ డేమాస్. అయితే పౌలు గారు అపొస్తల కార్యాలు 26లో చెప్తూ పరలోక దర్శనానికి నేను అవిధేయుడిని కాలేదు అని చెప్పారు. డేమా విషయంలో మనం ఈ మాట చెప్పలేం. సో హిస్ లాస్ట్ హిస్ అపెటైట్ ఫర్ గాడ్స్ వర్డ్, హిస్ లాస్ట్ హిస్ అపెటైట్ ఫర్ గాడ్స్ వర్క్. అయితే మొదటిది మనం చూసింది దేవుని వాక్యము కొరకైన ఆకలి కోల్పోయాడు, రెండవది దేవుని కార్యాల కొరకైన ఆకలి కోల్పోయాడు, అండ్ ఫైనలీ హిస్ లాస్ట్ హిస్ అపెటైట్ ఫర్ ఫెలోషిప్. తర్వాత మూడవది సహవాసము కొరకైన ఆకలి కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు. హి వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గ్రేట్ పీపుల్ లైక్ ఈవెన్ ద ఫిజిషియన్ లూక్. అయితే ఈయన గొప్ప విశ్వాసుల యొక్క సహవాసంలో సాన్నిహిత్యంలో ఉంటున్నాడు. వైద్యుడైన లూకా కూడా ఈ సహవాసంలో వారితో ఉంటున్నాడు. వి సా ద గ్రేట్ పీపుల్ మెన్షన్డ్ ఇన్ ఫిలిమోన్ వర్స్ 24. ఫిలిమోను 24వ వచనంలో ఆ గొప్ప వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం మనం చూసాం.
బట్ సమ్ హౌ హి డ్రిఫ్టెడ్ అవే ఫ్రమ్ దిస్ గ్రేట్ పీపుల్ డ్రిఫ్టెడ్ అవే ఫ్రమ్ ద ఫెలోషిప్ అయినప్పటికీ ఏదో రకంగా వాళ్ళ సహవాసం నుంచి దూరం అయ్యి జారిపోయిన వాడుగా ఉంటున్నాడు వన్స్ యూ ఆర్ అవుట్ ఆఫ్ ద ఫెలోషిప్ విత్ ద బిలీవర్స్ యు డ్రిఫ్ట్ అవే బ్యాక్ స్లైడ్ అండ్ యు బికమ్ ఎ ఎనిమీ ఆఫ్ గాడ్ అయితే ఆ రీతిగా విశ్వాసుల సహవాసం నుంచి దూరం అయ్యాము అని అంటే జారిపోతాం పతనం అవుతాం అలానే దేవునికి శత్రువులం అవుతాం లాట్ వాజ్ ఇన్ ద గ్రేట్ కంపెనీ ఆఫ్ హిస్ అంకుల్ దట్ ఇస్ అబ్రహాం అయితే లోతు తన బాబాయ్ అయిన అబ్రహాము యొక్క సాన్నిహిత్యంలో ఉంటూ వచ్చాడు ఆయన సహవాసంలో ఉంటూ వచ్చాడు ద మూమెంట్ హి డిసోసియేటెడ్ విత్ అబ్రహాం ద వరల్డ్లీనెస్ ఎంటర్డ్ ఇంటు హిస్ లైఫ్ అయితే అబ్రహాముతో తెగదెంపులు చేసుకున్నప్పటి నుంచి లోకము తన జీవితంలోకి ప్రవేశించింది దట్స్ వై ఇన్ 1 జాన్ చాప్టర్ 2 వర్సెస్ 15 టు 17 ద అపోస్టిల్ జాన్ సేస్ లవ్ నాట్ ద వరల్డ్ నాట్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు ఉన్న మాటలు చూస్తే లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి అనే మాట చూస్తాం అండ్ ఇఫ్ యు లవ్ ద వరల్డ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ ఇస్ నాట్ ఇన్ us అయితే ఒకవేళ మనం లోకాన్ని ప్రేమించే వారంగా ఉంటే తండ్రి ప్రేమ మనలో ఉండదు అనే మాట ఇక్కడ చూస్తాం అండ్ ఇన్ ద సేమ్ చాప్టర్ దట్ ఇస్ చాప్టర్ 2 అండ్ వర్స్ 5 హూవర్ గివ్స్ ద వర్డ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇస్ పర్ఫెక్టెడ్ ఇన్ హిమ్ అయితే అదే అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే దేవుని వాక్యాన్ని ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అనే మాట చూస్తాం సో డియర్ ఫ్రెండ్స్ ఇట్స్ యాస్ ఎ డిసిషన్ దట్ వి హావ్ టు మేక్ స్నేహితులారా మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి ఇట్స్ ఎ చాయిస్ బిట్వీన్ ద వర్డ్ అండ్ ద వరల్డ్ అయితే ఇక్కడ వాక్యమా లోకమా అనే ఆ నిర్ణయాన్ని మనం తీసుకోవాలి ఇట్స్ ఎ చాయిస్ బిట్వీన్ గాడ్స్ వర్క్ అండ్ వరల్డ్ అలానే దేవుని కార్యమా లేకపోతే లోకమా అనే నిర్ణయాన్ని తీసుకోవాలి అండ్ ఫైనలీ ఇట్స్ ఎ చాయిస్ బిట్వీన్ వర్షిప్ అండ్ ద వరల్డ్ అలానే చివరిదిగా ఆయనని ఆరాధించాలా లేదా లోకాన్ని అనుసరించాలా అనే నిర్ణయాన్ని తీసుకోవాలి సో వి హావ్ ఇన్వెస్టిగేటెడ్ అబౌట్ 3 పాసిబుల్ రీజన్స్ ఫర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ బ్యాక్ స్లైడింగ్ ఆర్ లవింగ్ ద వరల్డ్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ అయితే ఆ రీతిగా ఏ రీతిగా జారుకొని దేవునికి దూరం అవుతాం అనే ఉదాహరణలు పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన నుంచి మనం చూసాం వి షాల్ కన్క్లూడ్ విత్ ఎ స్మాల్ ఫైండింగ్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ అయితే కీర్తనల నుంచి కొన్ని తలంపులు మనం చూసుకొని ముగించుకుందాం సామ్స్ ఇస్ వి నో ఇస్ నోన్ యాస్ ద హిమ్ బుక్ ఆఫ్ ద బైబిల్ అయితే కీర్తనల గ్రంథము బైబిల్లో ఒక పాటల పుస్తకం వలె ఉంటుంది అండ్ సామ్ వన్ ఇస్ ద ప్రిఫేస్ ఆర్ ద ఇంట్రొడక్షన్ టు ద ఎంటైర్ సామ్స్ అయితే మొదటి అధ్యాయం అనేది ఆ కీర్తనలన్నిటికీ ఒక ముందు మాటలాగా మనం చూడొచ్చు ప్రిఫేస్ ఆర్ ఇంట్రొడక్షన్ వి నో ఇట్ గివ్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ వాట్ వి రీడ్ ఫర్దర్ ఇన్ ద బుక్ అయితే ముందు మాటగా లేదా పరిచయంగా చెప్పబడే మాటలు ఆ పుస్తకంలో ముందుకు వెళ్తే ఇంకా మనం ఏం చదువుతామో అనే దాన్ని క్లుప్తంగా తెలియజేస్తుంది వన్ మ్యాన్ ఆఫ్ గాడ్ గేవ్ ఎ వెరీ బ్లెస్డ్ అవుట్లైన్ ఫర్ సామ్ 1 ఒక దైవజనుడు ఈ మొదటి అధ్యాయానికి చక్కని నిర్మాణాన్ని విభజనని ఆయన ఇచ్చారు ద త్రీ వే హి సెపరేట్స్ ద సామ్ ఇస్ వన్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ ద వరల్డ్ సాచురేటెడ్ విత్ ద వర్డ్ అండ్ సిచ్యుయేటెడ్ బై ద వాటర్స్ అయితే ఆయన ఏమని చెప్పారంటే లోకము నుంచి దూరం చేసుకోవటం తర్వాత 2వది వాక్యముతో నింపుకోవటం తర్వాత 3వది నీటి కాలువల యోరున నివాసం చేయటం సో డియర్ ఫ్రెండ్స్ లెట్స్ కంక్లూడ్ దిస్ మెసేజ్ విత్ దిస్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అయితే ఈ సూత్రాన్ని ఒకసారి ఆలోచన చేసి మనం ఈ సందేశాన్ని ముగించుకుందాం టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ మీన్స్ వి షుడ్ బి సాచురేటెడ్ విత్ ద వర్డ్ and we should be situated by the waters aithe lokam nunchi veeruga undatam anante enti ani aalochana chesthe vakyamuto nimpabadi undatam neella yoruna manam naatabadi undatam just introspect whose friendship you value the most aithe manalu manam parikshinchukundam evari snehaniki manam ekkuva viluvanistunnam are you a friend of the world or a friend of God aithe lokaniki snehituduga untunava లేకపోతే దేవునికి స్నేహితుడిగా ఉంటున్నావా టేక్ ద లెసన్స్ అండ్ కరెక్ట్ యువర్ లైఫ్ ఈ పాఠాలని ఆలోచన చేసి మీ జీవితాన్ని సరి చేసుకోండి మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక థ్యాంక్ యూ